యొక్క జ్ఞాపకార్త కూట ఆరాధనలో చేరిన మీకందరికీ, మరి ముఖ్యంగా స్వరూపక వారి ప్రియ కుటుంబమునకు దేవుని ఓదార్పు ఎంతగానో అవసరమై ఉంటూ ఉంది అని తలంచి వారిని ఈ సమయంలో ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుడు వారిని మరి ప్రభువులో నిద్రించినటువంటి రాజ్పాల్ గారి ఆత్మకు దేవుడు శాంతి సమాధానములు దయచేయవలసింది, దయచేయాలని దేవుని ప్రార్థిస్తూ ఈ సమయమునందు మరి ఓపెనింగ్ ప్రేయర్ మన మధ్యలో ఉన్న రెవరెండ్ జి సాల్మన్ రాజ్ గురుల గారు ఓపెనింగ్ ప్రేయర్ చేయవలసిందిగా మనవి. ప్రార్థించదుము. త్రియేక దేవ, మీ పరిశుద్ధ నామానికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ మధ్యాహ్నం మీ పరిశుద్ధ సన్నిధానంలో మేము చేరి మీ పిలుపును అందుకొని నిత్య విశ్రాంతిలోనికి ప్రవేశించిన మీ దాసులు లేట్ మిస్టర్ తమ్మడి రాజ్పాల్ గారిని, వారి జీవితాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి మీకు కృతజ్ఞతలు చెల్లించడానికి మీరిస్తున్న ఈ అవకాశం కొరకై మీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ జ్ఞాపకార్థ కృతజ్ఞత కూడిక మేము ప్రారంభము చేస్తూ ఉంటుండగా ప్రారంభం నుండి చివరి మటుకు మీరే మాకు తోడుగా ఉండి నడిపించి దుఃఖంతో ఉన్నటువంటి ప్రియ కుటుంబ సభ్యులను, రక్త సంబంధీకులను ఆదరించి బలపరిచి మీరు మహిమ పొందమని యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ప్రభునందు ప్రియులారా, మనము కీర్తన పుస్తకంలో నుండి 332వ కీర్తన, అపరాధిని ఏసయ్య కృపజూపి బ్రోమయ్య అని కీర్తన పాడుతూ ఉండగా కుటుంబము ముందుకు వచ్చి మరి ఫోటో అన్వీలింగ్ చేయవలసిందిగా మీకు మనవి చేస్తూ ఉన్నాం. అపరాధిని ఏసయ్య కృపజూపి బ్రోమయ్య. కృపజూపి బ్రోమయ్య.
సమయం నందు బైబిల్ రీడింగ్ చదవలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం. మొదటి బైబిల్ పాఠముగా తెస్సలోనికయ సంఘానికి రాసినటువంటి మొదటి తెస్సలోనికయలకు రాసిన పత్రిక అపొస్తలుడైన పౌలు 4:13-18 రూతమ్మ గారు చదువుగా విందాం. అదేవిధముగా రెండవ బైబిల్ పాఠముగా పరిశుద్ధ యోహాను సువార్త 14:6 పరిశుద్ధ గ్రంథం నుండి యోహాను సువార్త 14:6 మీ హృదయమును కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసముంచుచున్నారు, నాయందుని విశ్వాసముంచుడి. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండు స్థలంలో మీరును ఉండులాగున మరల వచ్చి నా యొద్ద నున్నటకు మిమ్మును తీసుకొని పోవుదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గం మీకు తెలియనని చెప్పాను. అందుకు తోమా, ప్రభువా, ఎక్కడికి వెళ్ళుచున్నావో మాకు తెలియదే, ఆ మార్గం ఎలాగూ తెలియనని ఆయన అడగగా, యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు. ఇంతవరకు వాక్యం చదువు. సమయంలో దయచేసి సంఘం గమనించవలసిందిగా మనవి, ట్రిబ్యూస్ తెలియజేయవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాం. మొదటిగా మిస్సెస్ టి కాంతమణి భాస్కర్ అమ్మగారు మరి ట్రిబ్యూస్ అందించవలసిన తెలియజేస్తూ ఉన్నాం. ఆ పిదప సిద్ధపడవలసిన వారు మిస్సెస్ బి సూర్యకమ్మ గారు కూడా సిద్ధపడ ఉండాలని తెలియజేస్తున్నాం. వేదికను అలంకరించిన గురువులు, స్థానిక గురువులు రెవరెండ్ డాక్టర్ యు డానియల్ గారికి, ప్రెస్బిటర్స్ అయిన సాలమోన్ రెవరెండ్ సాలమోన్ రాజు గురువులకును, రెవరెండ్ ఎన్ జయరాజ్ గురువులకును, మరి ప్రభులో ఉండి ప్రభునందు నిద్రించి దేవుని సన్నిధిలో ఉన్న రాజ్పాల్ గారి యొక్క కుటుంబీకులు మిసెస్ స్వరూపరానికి, వారి కుటుంబంకును, మరి వారి శ్రేయోభిలాషులకును, బంధువులకును,
స్నేహితులకును, వెస్లీ చర్చ్ రామ్ కోట్ సంఘస్లకును దేవుని పరిశుద్ధ నామమున శుభములు తెలియజేస్తున్నాను. మరి ఈ మధ్యాహ్న సమయమున మరి తమ్మడి రాజ్పాల్ గారికి శ్రద్ధాంజలి ఘటించుంటుండగా మరి కుటుంబీకులకు వందనాలు చెల్లించుంటున్నాను. ట్రిబ్యూట్స్ అందించటకు నాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి వందనాలు చెల్లించుంటున్నాను. మరి ఈ సమయమున నాకు తెలిసిన కొన్ని విషయాలను, రాజ్పాల్లో గమనించిన కొన్ని మంచి సుగుణములను మరి తెలియజేయటకు నేను ఇక్కడ నిలబడి ఉంటున్నాను. మా మామగారు తమ్మడి యేసురత్నం గారు, మరి రాజ్పాల్ గారి యొక్క తండ్రి తమ్మడి అలెగ్జాండర్ గారు, మరి తల్లి తమ్మడి జీవమ్మ గారు, మరి వారు మాకు బంధువులు. మరి దాన్ని బట్టి నాకు ఈ యొక్క ఆధిక్యతను ఇచ్చారు. మరి అలెగ్జాండర్ అంకుల్కును జీవమ్మకును 9 మంది సంతానం, 7 కుమారులు, 2 కుమార్తెలు. మరి మొట్టమొదటిగా సంజీవరావు గారు, కాంతారావు గారు కుమార్తెలలో పెద్ద కుమార్తె అమృతమ్మ, మరి కుమారులలో 4వవాడు భాస్కర్ రావు, చిన్న కుమార్, 6వవాడు రాజ్పాల్, యంగెస్ట్ డాటర్ రూతమ్మ, మరి సంపత్, లాస్ట్ సన్ సాలమన్ రాజ్. ఈ విధంగా వారికి 7 కుమారులు, 2 కుమార్తెలు. మరి వారు చాలా కష్టజీవులు, పిల్లలను మంచి క్రమశిక్షణలో పెంచి మరి వారి భవిష్యత్తు కొరకు ఎన్నో సదుపాయములు కల్పించినట్లు చూస్తుంటున్నాము. వీరు అందరూ తమ్మడి వారందరూ కూడా విలాసాగరం వాస్తవ్యులు, కరీంనగర్ డిస్టిక్ చెందిన వారే. మరి ఈ విధంగా సిల్వేరి పీటర్ గారి కుమార్తె అయిన స్వరూపరాణితో వివాహము జరిగింది. మరి రాజ్పాల్ యొక్క ఎడ్యుకేషన్ ఆయన పిదప, ఆయన ఉద్యోగం చేయుటకు మరి ఆర్టీసీలో జాయిన్ అవ్వటకు మంచి సదుపాయం కల్పించుకొని అందులో ఉద్యోగం సంపాదించి హకీంపేట్ డిపోలో ఆయన డ్రైవర్గా పనిచేసేవారు. ఆయన డ్యూటీ సమయంలో 4 AM నుంచి జరుగుతుంటుంది. మరి అయితే దేవుని ఎడల భయము, భక్తి కలిగిన వాడు కాబట్టి 4 AMలో డ్యూటీ జాయిన్ కావాలంటే 3 AMకే లేచి సిద్ధపడి మరి వెస్లీ బాగ్లు ఉన్నప్పుడు ఈ ఆలయంలోకి వచ్చి తను ప్రార్థన చేసుకొని హకీంపేట్ డిపోలో డ్యూటీ జాయిన్ అయ్యేవాడు. మరి అదేవిధంగా వెస్లీ బాగ్ నుంచి కాచిగూడకు వెళ్ళిన పిదప్ప కూడా అదే పరిస్థితి. ఉదయం లేచి తన కార్యక్రమం ముగించుకొని ఆలయంకి వచ్చి ప్రేయర్ చేసుకొని మరి తన డ్యూటీకి వెళ్ళేవాడు. దేవుని అందు భయము, భక్తి కలిగిన మనిషి. మరి ఈ ఆలయంలో వర్షిప్ సమయమందు అన్ని వర్షిప్ సమయములలో అతడు జాయిన్ అయ్యి మరి బైబిల్ పఠనమే కానీ కలెక్షన్స్ రేజ్ చేసే దాంట్లో కూడా ఆయన పాలు పంచుకొని పెద్దల ఎడల మరి తల్లిదండ్రులు నేర్పిన ఆ యొక్క విధేయత కలిగి జీవించేవాడు. మరి స్వరూపరాణి కూడా అదేవిధంగా దేవుని ఎడల భయము, భక్తి కలిగి మంచి గుణవంతురాలు, విద్యావంతురాలు, మరి భర్త ఎడల సాటి అయిన సహాయకురాలుగా అతనితో ఏకీభవించి మరి స్కూల్ టీచర్గా పనిచేసేది. మరి ఇరువురును అన్యోన్య ప్రేమతో, ఐక్యమత్యంతో సంసార జీవితము జీవించేవారు. ఈ రాజ్పాల్ గారికి వెన్స్డే ఎప్పుడు వస్తుందా అని వేచి ఉండేవాడు. ఎందుకంటే వెన్స్డే అంటే ఆయనకు ఒక ఆఫ్ ఉంటుంది. ఆ ఆఫ్ దినంన ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో, కుటుంబంతో సంతోషంగా సమయం గడపాలని మరి వెన్స్డే కొరకు వేచి ఉండి ప్రతి వెన్స్డే కూడా సంతోషంగా ఆయన దినము గడుపుకునేవాడు.
మరి అదేవిధంగా వారమంతా కూడా ఆర్టీసీ యూనిఫామ్ వేసుకొని డ్రైవర్గా పనిచేసి విసిగిపోయేవాడు. మరి సండే వచ్చిందంటే ట్రిమ్గా చక్కని దుస్తులు ధరించి ఆలయంకి వచ్చి వర్షిప్లో పాలు పంచుకునేవాడు. మరి ఈ విధంగా తన జీవితము గడిపిండు. మరి మరి భర్త కుటుంబానికి హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ కదా, దో హీ వాజ్ హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, మరి ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ అంతా కూడా స్వర్పరానికే అప్పగించి తననే కుటుంబంను నడిపించమని ఆమెకు ఆ యొక్క ఆధిక్యతను ఇచ్చేవాడు. మరి స్వర్పరాని కూడా మరి ఎంతో వైజ్ డిసిషన్ తీసుకొని ఇండస్ట్రియస్గా ఎకనామిక్గా కుటుంబంను నడిపించేది. మరి రాజ్పాల్ పిల్లల ఎడల శ్రద్ధ వహించి మరి వారిని కూడా కుటుంబంలో చాలా భయభక్తులలో పెంచిండు. మరి ఎంత అదృష్టవంతుడంటే ముగ్గురు ఆయనకు ముగ్గురు కుమారులు ప్రీతం రాజ్, శేఖర్ రాజ్, కళ్యాణ్ రాజ్. ముగ్గురు కుమారులు కూడా చక్కగా విద్యను అభ్యసించి మరి ఉద్యోగాలు సంపాదించుకొని మరి తల్లిదండ్రులకు సహాయపడేవారు. మరి రాజ్పాల్ స్వరూప ఎప్పుడు కూడా క్వైర్ మెంబర్ కాబట్టి, ఉమెన్స్ ఫెలోషిప్ మెంబర్ కాబట్టి, పాస్టేట్ కమిటీ మెంబర్ కాబట్టి, మహిళా లీడర్ కాబట్టి ఆమె ఆయా కార్యక్రమములకు అటెండ్ చేసే అమ్మాయి. మరి ఆ విధంగా ఉన్నప్పుడు భర్త ఎడల ఎక్కువ శ్రద్ధ వహించేది. మరి ఆయన ఎప్పుడు కూడా కూరలు కర్రీస్ ముందే ప్రిపేర్ చేసి మరి తర్వాత వచ్చి ఆయనకు వేడివేడిగా అన్నం తినేది అలవాటు. చల్లగా ఉంటే ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఇవన్నీ అటెండ్ చేసి కూడా ఇంటికి వెళ్ళి అప్పుడు అన్నం ఉండి మరి వేడివేడిగా భర్తకు సర్వ్ చేసేది. అంత శ్రద్ధ హెల్త్ ఎడల శ్రద్ధ వహించేది. ఆయన కూడా స్టార్టింగ్లో మంచి శ్రద్ధ వహించి మంచి భోజనము తినేవాడు. మరి ఈ కుమారులు కూడా ఆయనకు చాలా అందుబాటులో ఉండి మరి తల్లికి తండ్రికి సహాయపడేవారు. హీస్ ఎ బ్లెస్డ్ మ్యాన్ టు సీ హిస్ చిల్డ్రన్స్ చిల్డ్రన్. ఇద్దరు కుమారులకు కూడా ఒక్కొక్క కుమారుడు దేవుడు అనుగ్రహించాడు. వారిని కూడా ఆయన చూడగలిగినాడు, వారితో తన ప్రేమను పంచుకున్నాడు. ఉద్యోగ ధర్మం నెరవేర్చినప్పుడు ఆయన వెరీ పంక్చువల్ టు హిస్ డ్యూటీస్. ఇంట్లో కూడా తన విధిని నెరవేర్చేవాడు. మరి సంఘంలో సమాజంలో కూడా రిలేటివ్స్ మధ్య ఆయన ప్రేమను పంచి వారి ప్రేమను కూడా ఆయన అందించినట్లు మనం చూస్తుంటున్నాము. మరి రూతమ్మ శ్రద్ధ ఎడల, అమృత ఎడల కూడా ఇద్దరు గర్ల్ చైల్డ్స్ కనుక వారిని కూడా ఎక్కువ ప్రేమించేవాడు. ఈ విధంగా తన జీవితము గడిపి దేవుని పిలుపుని అందుకొని లాస్ట్లో అనారోగ్య పరిస్థితిలో సునాయాసమైన పిలుపుని అందుకొని దేవుని సన్నిధిలో చేరినాడు. మరి కుమారులకు మరి ఒకటే ఉద్దేశము, సామెతల గ్రంథము 1:8 చూచినట్లయినా, నా కుమారుడా తండ్రి ఉపదేశమును ఆలకించుము, తల్లి చెప్పు బోధ అంగీకరించుము అని మనం చదువుకుంటాం. కనుక ఈ యొక్క వాక్యంను అనుసరించి మీ తండ్రి చెప్పిన ఉపదేశమును, తల్లి చెప్పిన బోధను మీరు అనుసరించి మంచి క్రైస్తవ జీవితం జీవించి మరి మీ తల్లిదండ్రులకు ఖ్యాతి పేరు, మంచి పేరు సంపాదించాలని మా అందరి ప్రార్థన. మరి మా నా తరఫున, మా కుటుంబం తరఫున, మా పిల్లల తరఫున, మరి వెస్లీ చర్చ్ రామ్ కోట్ క్వైర్ మెంబర్స్ తరఫున, ఉమెన్స్ ఫెలోషిప్ మెంబర్స్ తరఫున, యూత్ ఫెలోషిప్ మెంబర్స్ తరఫున, సంఘస్థులందరి తరఫున
మేము ఆయనకు శ్రద్ధాంజలి ఘటించు. మీకు అన్నిటి బాష్పములను తుడిచివేసి మీకు శాంతి సమాధానం నెలకొల్పాలని, మీ అందు దేవుడు ఉండి మీతో ఉండి మిమ్మలను నడిపించాలని మా అందరి యొక్క ప్రార్థన ఏంటిది. గాడ్ బ్లెస్ యూ ఆల్. చిన్న కోరస్ పాడాలనుకుంటున్నాను. ఉంటాడు దేవుడు మీకు తోడు, విడనాడడన్నడు ఎడబాయడు. ఉంటాడు దేవుడు మీకు తోడు, విడనాడడన్నడు ఎడబాయడు. కష్టాలలోన నష్టాలలోన వేదనలలోన శోధనలలోన ఉంటాడు దేవుడు మీకు తోడు, విడనాడడన్నడు ఎడబాయడు. గాఢాంధకారములో సంచరించిన కన్నీటి లోయలో మునిగి తేలిన సంచరించిన కన్నీటి లోయలో మునిగి తేలిన కరుణలేని లోకము కాదన్నను కన్నీరు తుడుచును నన్ను కన్నవాడు, కన్నీరు తుడుచును మిమ్ము కన్నవాడు. ఉంటాడు దేవుడు మీకు తోడు, విడనాడడన్నడు ఎడబాయడు. ఈ సమయం ప్రభువులో నిద్రించిన తమ్మడి రాజ్పాల్ గారికి మరి శ్రద్ధాంజలి ఘటించుంటుండగా ఆయన ఆత్మకు శాంతి దయచేసి మరి విడవబడ్డ మీకు మీ యొక్క కన్నీటి బాష్పబిందులను తుడిచివేసి ఆదరణ దయచేయాలని కోరుచుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అమ్మా. అదేవిధంగా మరి మిస్సెస్ బి సురేఖమ్మ గారు శుభ సంధించవలసిందిగా మనం గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. గ్రీటింగ్స్ టు యూ ఇన్ ద మోస్ట్ ప్రెషియస్ నేమ్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ సేవియర్ జీసస్ క్రైస్ట్. చేరువచ్చిన సంఘస్థులకు, బంధువులకు, మిత్రులకు, శ్రేయోభిలాషులకు యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రశస్త నామమున శుభములు. టుడే ఐ స్టాండ్ బిఫోర్ యూ ఆల్ టు పే ట్రిబ్యూట్స్ టు తమ్మడి రాజ్పాల్. తమ్మడి రాజ్పాల్ గారు, లేట్ తమ్మడి రాజ్పాల్ గారు మా మదర్ స్టూడెంట్. మై మదర్ వాజ్ ప్రిన్సిపల్ అండ్ హీ వాజ్ మై మదర్ స్టూడెంట్. హీ యూస్ టు కాల్ హిమ్ చిట్టి మామ. వీ నో హిమ్ ఫ్రమ్ చైల్డ్హుడ్. హీ ఈజ్ వెరీ యంగర్ టు మీ, బట్ ఐ యూస్ టు కాల్ హిమ్ చిట్టి మామ. అండ్ హీ వాజ్ వెరీ లవింగ్, కేరింగ్ అండ్ he had good relationship with
most of the Wesley Bagh people. We all lived in Wesley Bagh. Tammadi Alexander Tata, Jeevam Alexander Avva used to call my mother Bidda. My mother used to call them Chinnaina, Chinnamma. And they were very loving. And Tata, Alexander Tata, when he was in Aden Bagh, that time I was very young. And whenever carols, for Christmas carols, he used to come along with all the Aden Bagh people only to my home. Most of his Tammadi relatives are in Wesley Bagh, but he used to visit only my home and dance during that carols session. And he used to carry me on his shoulders and call my mother, Pushpava, ni bidda sokundi Pushpava, nen benchukunta naaku icheyu, he used to tell Tata. And they were a very loving couple and always respected my parents and always loved me as a student. Chitti Mama was in my mother's school, and once I was coming on my vehicle, he stopped me and said, Kodalamma, exam manchiga rasina, ma Pushpakka naku chala sahayam chesindi, social studies English teacher unde maku, నాకెంతో కొద్ది ఇంగ్లీష్ కష్టమైతే చాలా నాకు సహాయం చేసేది మా పుష్పక్క. నువ్వు మా అక్క పిల్లవక్క, నా కోడలమ్మ వక్క, అంటే చిట్టి మా అమ్మ, నువ్వు చిన్నోనివి నాకన్నా. నేను చిన్నోన్నైనా మీ మమ్మీకి తమ్ముణ్ణి కదా, నీకు మామను కదా. హీ యూజ్ టు టెల్, సచ్ ఎ లవింగ్ పర్సన్ హీ వాస్. అండ్ వన్స్ ఐ వాస్ కమింగ్ విత్ మై బోత్ చిల్డ్రన్ అండ్ హీ మెట్ మీ ఇన్ వెస్లీ బాగ్. And he was wishing my eldest daughter, late Suparnamma, and Dursani Mamma nuvu lecturer aina vanta chaala santosha padtanamma, nenu baaga mi mummy kuda ittane baaga chadukunedi, nuvu lecturer ainavu naaku chaala garvamu ani. He appreciated my daughter. Uncle ante don't call me uncle, nan uncle an pilavadu, tatanaithe niku nenu ani cheppedi. So many memories. And whenever he used to sit outside his house in Wesley Bagh, we used to pass that way. He used to get up and wish me, Kodalamma ra, ivala naku off undi, niku manchiga boti undi pedta, niku ishtam anta kada ra, he used to call me. And he used to call Swarupa and said, Kodalamma ochindi, nu tondaraga non veg edana undi pettu, he used to say. Very loving person. He was aidava santanam tataku avvaku. Sanju uncle, Kant uncle, then Chinnakumar uncle, Bachi Mama, then Chitti Mama, Amruta, Ruth, Sampi Mama, and then Charlie, who is no more. So all the children, they were very loving, calm going, very, very loving people, and they shared that love with everyone in Wesley Bagh, and a very good family values they had. Chitti Mama was working as a driver in Hakimpet Depot, and in the early morning he used to get up and go to his work. Sometimes I used to come out with my dogs. Mama inta podduna ekkada duty pothunna kodalamma, పొద్దునే డ్యూటీ చేసుకుంటే లంచ్ కల్లా వాపస్ రావచ్చు నేను, అందుకే పొద్దు డ్యూటీ సెలెక్ట్ చేసుకున్నా నేను, హీస్ టు టెల్ మీ. అండ్ చర్చ్ రెగ్యులర్లీ హీ యూస్ టు అటెండ్ చర్చ్, హీ నెవర్ యూస్ టు మిస్ చర్చ్. అండ్ హీ లవ్డ్ హిజ్ వైఫ్ స్వరూప వెరీ మచ్ అండ్ రెస్పెక్టెడ్ హర్. అండ్ వన్స్ హీ వాజ్ కమింగ్ ఇన్ ద నైట్ అట్ 8:30 అండ్ స్టూడ్ in front of my house and called me Kodalamma, Kodalamma. When I came out, Mama cheppu Mama, led Kodalamma naku kodiga baaga jwaram ochindi, andike emo ninnu pilavalanipinchindi pilisina ante cheppu Mama. Then Swarupa was standing near their house. It was little quite far away, aa endlo undedi vallillu. So she was worried about his health. He was not feeling well. Akkadi nunchi she was calling like this. నేను మామ స్వరూప స్వరూపత పిలుస్తుంది, మళ్ళీ కోపం రాగల, అంటే స
సెక్షన్ 144 పెట్టేస్తా కోడలమ్మ నువ్వు ఎందుకు చింత చేస్తున్నావు. హీ వాజ్ సచ్ ఎ జోవియల్ పర్సన్, ఇట్లా ఇట్లా కామ్గా జోక్ చేసి నవ్విచ్చేది. సెక్షన్ 144 పెట్టేస్తా, ఇక మీ అత్త పిలవదు నన్ను, నా కోడలతో మాట్లాడుతున్నా కదా, ఆమె తెలుసుకోవాలా నా కోడలతో మాట్లాడుతున్నా అని. వద్దు మామ అట్లొద్దు, యూ షుడ్ నాట్ హర్ట్ హర్, పోయి సంగతి ఏందో తెలియదు, నీకు జ్వరం కూడా ఉంది అందుకే షీఈస్ వరీడ్ నువ్వు పో అని. సో హీ నెవర్ యూస్ టు హర్ట్ హిస్ వైఫ్ అండ్ హీ లవ్డ్ హర్. నేను పసిగట్టిన గమనించి చూసిన చాలా ప్రేమించేది స్వరూపను. అండ్ స్వరూప వాజ్ ఆల్సో అ వెరీ హంబుల్ కామ్ గోయింగ్ లేడీ, వెరీ వెరీ హంబుల్. అండ్ షీ వాజ్ ఏరియా 2 లీడర్ ఉన్నా కూడా ఆమెకి ఇంత గర్వం లేకుండే సచ్ అ నైస్ లేడీ. షీ వాజ్ షీ టుక్ కేర్ ఆఫ్ చిట్టిమామ ఇన్ హిజ్ లాస్ట్ డేస్ వెన్ హీ వాజ్ వెరీ సిక్. ఎవరికి అంత ఓపిక ఉండదు. హిస్ లెగ్ వాజ్ యాంప్యుటేటెడ్ షీస్ టు టేక్ కేర్ ఆఫ్ హిమ్. నేను ఎప్పుడెప్పుడన్నా ఫోన్ చేసి మాట్లాడితే మంచి నాన్ వెజ్ తినేటోడు స్వరూప పెట్టినవా అంటే ఇవాళ చేపల కూర వండి పెట్టినక్క మీ మామకు అని చెప్పేది. షీ టుక్ లాట్ ఆఫ్ కేర్, షీ సర్వ్డ్ హిమ్ వెరీ మచ్ యాజ్ అ గుడ్ వైఫ్. అండ్ నేను ఒకరోజు వాళ్ళ ఇంటికి మన లెంట్ మీటింగ్స్ పోయినప్పుడు మామ మా అత్త బాగా చూసుకుంటుందా అంటే మంచిగా చూసుకుంటుంది కోడలమ్మ, నాకు నాన్ వెజ్ రెగ్యులర్గా పెడుతుంది, నాకు ఏం తొందర లేదు అని హీ గేవ్ అ వెరీ గుడ్ రిపోర్ట్ అబౌట్ స్వరూప. అండ్ హీ వాజ్ లైక్ అలెగ్జాండర్ తాత, ఆ గుణం వచ్చింది ఆయనకు. తాత కూడా చాలా ప్రేమగల్లోడు. మా ఇంటికి వచ్చి నన్ను ఇట్లా భుజం మీద ఎత్తుకొని చిన్నగా ఉన్నప్పుడు హీస్ టు డాన్స్ అండ్ ఎంత ఎక్సైట్ అయ్యేది మా ఇంటికి వచ్చి క్యారల్స్ టైంలా, అంత ఎక్సైట్ అయ్యేది. పుష్పవ్వ, మై మదర్స్ నేమ్ ఈజ్ పుష్ప. సో హీస్ టు సే, పుష్పవ్వ నీ బిడ్డ సోకుంది, ఏ నేను తీసుకుపోయి పెంచుకుంటా, హీస్ టు టెల్ ఆల్ ద టైమ్. సో అ వెరీ కైండ్ ఫ్యామిలీ, లవింగ్ ఫ్యామిలీ, అండ్ దే హ్యాడ్ గుడ్ ఫ్యామిలీ వాల్యూస్. అంతమంది పిల్లలు ఉన్న, చక్కగా అందరిని పెంచుకున్నారు ఇద్దరు భార్య భర్తలు, తాత అవ్వ అండ్ ఆల్ ద చిల్డ్రన్. వాళ్ళకి ఆ ప్రేమలు, ఆ వాల్యూస్ ఉన్నాయి. తాత నన్ను ఎంతో ప్రేమిస్తాడని తెలిసిండి అందరు పిల్లలు, సంపి మామ, చార్లీ చనిపోయిన చార్లీ అండ్ బాచి మామ. ఒక సమయానికి చేరుకున్న పిదుప అది దినదినము తరిగిపోయి ఎండిపోతుంది. మానవ జీవితం కూడా ఆరి రీతిగానే ఉంటుంది అంటాడు. మానవుడు ఎన్ని దినాలు జీవిస్తాడో మన ఆధీన్యంలో లేదు. సృష్టికర్త మొలను సృష్టించాడు, నరులారా తిరిగి రండని సెలవిచ్చినప్పుడు నాసిక రంధ్రంలో ఊదబడ్డటువంటి జీవాత్మ దేవుని సన్నిధానంలోనికి చేరవలసిందే, దేవుని వర్షము కావలసిందే. జీవించినంత కాలము మానవుడు రెండు విధాలుగా జీవిస్తాడు, చెడు మంచి. మంచివాడుగా జీవిస్తాడు లేకపోతే చెడువారుగా జీవిస్తాడు. మంచివారుగా మానవుడు జీవించినప్పుడు ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటాం. ఈ జ్ఞాపకార్థపు కూటం అనేటటువంటిది ఏ సంవత్సరాన ఎవరు ఏర్పాటు చేశారో కానీ ఇది పరిశుద్ధాత్మ నడిపింపే. విశ్వాసుల యొక్క విశ్వాస్యతను మనము జ్ఞాపకము చేసుకుంటూ ఉన్నప్పుడు జీవిస్తున్నటువంటి మనము ఏ రీతిగా జీవించవలసినదో దేవుడు జ్ఞాపకం చేస్తాడు. రాజ్పాల్ అన్నగారు నిజమే, సురేఖ అక్కగారు చెప్పినట్టు చాలా ప్రేమ కలిగినటువంటి వాడు. నాకున్నటువంటి సంబంధము వయసులో నాకంటే పెద్దవాడే కానీ ఫ్రెండ్స్ టైప్ ఉండేవాడు. ఉదయాన్నే ఆలయ ప్రాంగణానికి వచ్చే అలవాటు తనకు ఉండింది. తనకు మార్నింగ్ లేవగానే పేపర్ చదివే అలవాటు, ఇంకో టీ తాగాల పేపర్ చదవాల ఆలయానికి వచ్చి. నేను మార్నింగ్ వాక్ చేసేవాడిని, అక్కడ ఫ్రెండ్షిప్. ఇక ఫ్రెండ్షిప్లో ఎన్నో రకాలుగా మజాకులు చేసుకునేవాళ్ళం, జోక్స్ చేసుకునేవాళ్ళం. దూరం నుంచి నేను ఏదో అంటుంటే నవ్వుతుండే. ఇవన్నీ వీ హ్యాడ్ ఎ వెరీ నైస్ టైం, వెరీ లవింగ్ పర్సన్, చాలా స్నేహ భావము కలిగినటువంటి వ్యక్తి. అనగా తనున్నటువంటి చోట ఉన్నటువంటి మానవులతో మంచిగా మాట్లాడడం, మంచిగా సహవాసం చేయడం, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్.
ప్రేమ పంచుకున్నట్లో డబ్బు రాదు, డబ్బు ముఖ్యం కాదు. డబ్బు ఈ దినం వస్తుంది వెళ్ళిపోతుంది, ఆస్తి అంతస్తు ముఖ్యం కాదు. షేరింగ్ లవ్ ఈజ్ వెరీ కాస్ట్లీ అఫేర్ విచ్ ఈస్ వెరీ డివైన్. మనము ఆర్థికమైనటువంటి రీతిగా ఎంత కష్టపరిస్థితిలో ఉన్నప్పటికీ, సమాజ పర్యంపర్యంగా దీనస్థితిలో ఉన్నప్పటికీ, మన హృదయంలో ప్రేమ ఎప్పుడైతే మనము ఇతరులతో పంచుకుంటామో దేవునితో కనెక్ట్ అవుతాం. దట్ ఈస్ వెరీ కాస్ట్లీ లైఫ్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. దేవుడు నేను సృష్టించినటువంటి మానవులు ఎంత ధనవంతులైనరా చూడుడు, ఎంత ఆస్తి అంతస్తులు సంపాదించినరా దేవుడు చూడుడు. నేను సృష్టించినటువంటి, నా స్వరూపంలో సృష్టింపబడ్డటువంటి మానవులు నా ప్రేమను ఎంత దాకా పంచిపెట్టారు అని చూస్తారు. దేవుని దృష్టిలో అట్టి మానవుడు ధనవంతుడుగా ఉంచాడు, సమ్మతుడుగా ఉంచాడు. అందుకే సువార్తల భాగములో, పత్రికల భాగములో రెండు విషయాలు దేవుడు ఈ సమయాన్ని జ్ఞాపకం చేశాడు. విశ్వాసుల యొక్క జీవిత పరిస్థితి, శరీర సంబంధమైనటువంటి జీవితము సమాప్తి చేయబడిన పిదప దేవుడు విశ్వాసులకు యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానం ద్వారా అనుగ్రహించినటువంటి వాగ్దానాన్ని జ్ఞాపకము చేస్తాడు. నేనుండు స్థలమున మీరును ఉండులాగున దేవుడు తన కృపను క్రీస్తు ద్వారా మనకు కనుపరిచాడు. పత్రికల భాగములో ఎవరైతే క్రీస్తు మరణ పునరుత్థానాన్ని యందు విశ్వసిస్తారో, నిరీక్షిస్తారో, అట్టి వారి జీవితంలో నిత్య జీవపు ప్రసన్నతను దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడనే సత్యాన్ని జ్ఞాపకము చేస్తాడు. అట్టి వారి జీవితంలో మరణము ఓటమి కాదు, మరణము సమాప్తము కాదు, కానీ కడబూరం రోగునప్పుడు మధ్యాకాశంలో తిరిగి ముందు వెళ్ళినటువంటి మన పితరులే కానీ, స్నేహితులే కానీ, విశ్వాసులు ఎవరైతే ప్రభు యందు విశ్వసించారో వారిని వెంటబట్టుకొని దేవుడు మన యుద్ధకు వస్తాడు. అప్పుడు మధ్యాకాశంలో ఎదుర్కొని ప్రభు ముందు నిలిచినటువంటి యోగ్యత, నేనే పునరుత్థానమును జీవమునై ఉన్నాను, నాయందు విశ్వసించి వారు ఎన్నటికీ చనిపోరు. దేవునియందు విశ్వసించడం అనగా ప్రియులారా ఎన్నో రీతులుగా ఆలోచన చేయవలసిన వారమై ఉన్నాం. దేవునియందు విశ్వసించడం అనగా బాగా డబ్బు సంపాదించడం కాదు, అది అవసరమే, కానీ దేవుడు దృష్టిలో దేవుడు చూసేటటువంటి విశ్వసనీయమైనటువంటి జీవితము వేరు. నేనే పునరుత్థానమును జీవున్నై ఉన్నాను, నాయందు విశ్వసించువారు అనగా ఎవరైతే మరణ పునరుత్థానం యందు విశ్వసించి దేవుని పైన ఆధారపడతారో అట్టి వారి జీవితాన్ని దేవుడు నిత్య జీవపు ప్రసన్నతలోనికి నడిపిస్తాడు. నేనే పునరుత్థానమును జీవున్నై ఉన్నాను, నాయందు విశ్వసించి వారు ఎన్నటికీ చనిపోరు, నేను బ్రతుకుచున్నాను గనుక మీరును బ్రతుకుదురు. ఎంత గొప్ప దేవుడయ్యా. ఈ విశ్వాసము అనబడుతున్నటువంటిది, ఇట్ ఈస్ నాట్ ఎ సింపుల్ ఫేత్, ఇట్ ఈస్ వెరీ కాస్ట్లీ అండ్ మెచ్యూర్డ్ ఫేత్. ఈ విశ్వాసము అనబడుతున్నటువంటి ఇది ఒక జీవిత విధానము. విశ్వాసము అనబడుతున్నటువంటిది నాట్ కన్ఫైన్డ్ టు ద నేమ్ ఆర్ అవర్ టెడీ అవర్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. బైబుల్ గ్రంథంలో నుంచి ఒక మంచి పేరుంది కనుక ఇతడు విశ్వాసుడు అనడానికి వీల్లేదు. విశ్వాసుడు అనబడుతున్నటువంటిది విశ్వసనీయమైనటువంటి జీవితము, ఈ సమాజంలో ఇరుగు పొరుగు వారితో సృష్టితో పంచుకొని జీవించడము విశ్వాసము. ఆ విశ్వసనీయమైనటువంటి జీవితంలో దైవ స్వరూపాన్ని, ఆ ప్రేమను ఇతరులతో పంచుకునడమే. ఆ మరణ పునరుత్థానంలో దేవుడు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా మనకు కనుపరిచినటువంటి పరిధి లేనటువంటి ప్రేమని, అట్టి విశ్వసనీయమైనటువంటి జీవితము అది ప్రేమ కలిగినటువంటి జీవితము, ఆప్యాయతను కనుపరిచేటటువంటి జీవితము, సహనాన్ని కనుపరిచేటటువంటి జీవితము. అది డంబంగా ప్రవర్తించదు, ఉప్పొంగదు, అమర్యాదగా నడుచుకొనడు. అపారమైనటువంటి ప్రేమ, అది పరిధి లేనటువంటి ప్రేమ, విశ్వాసాన్ని కంటే ఉన్నతమైనటువంటిది ఆ పరిధి లేనటువంటి ప్రేమ. రాజ్పాల్ గారు నిజంగా రాజే,
నిజంగా రాజు అంటున్నానంటే ఈలోక సంబంధమైనటువంటి రాజు అంటలేను. విశ్వసనీయమైనటువంటి జీవితానికి అనుపర్చాడు గనక తాను రాజే. ఇస్ అ గ్రేట్ మ్యాన్ బికాజ్ హీ హ్యాడ్ అ లవ్ విచ్ ట్రాన్సెండెడ్ ఆల్ ది బ్యారియర్స్. ఆర్టీసీలో తను ఉద్యోగముస్తుడు అయినప్పటికీ ఒకసారి పెద్ద బస్సు ఉండేది మన సంఘంలో, మెదక్ పోవాలి, డ్రైవర్ లేడు. వెంటనే రాజ్పాల్ అన్నకు ఫోన్ చేయగానే ఆ డ్యూటీకి అక్కడ సెలవు పెట్టాడు, ఏం చేశాడు, డుమ్మగొట్టాడు కానీ దేవుని సేవ అయ్యగారు వచ్చేస్తున్నానని టప్పని వచ్చేసి బస్సు తీసుకొని వెళ్ళాడు. అ గ్రేట్ మ్యాన్ విత్ ఎ ఫ్లెక్సిబిలిటీ ఆఫ్ హార్ట్. వాట్ ఎ గ్రేట్ మ్యాన్. అట్టి విశ్వసనీయమైనటువంటి జీవితము మనము జీవించాలని ఈ జ్ఞాపకార్థపు కూటుంబంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. అట్టి విశ్వాసులకు దేవుడు కడబూర వినిపింపజేస్తాడు. అట్టి విశ్వాసులకు దేవుడు నిత్య జీవపు ప్రసన్నతను అనుగ్రహిస్తాడు. ప్రియులారా, భూమిపైన ఉన్నటువంటి నివాసము శిథిలమైపోయినప్పటికీ దేవుని కృప ద్వారా నిర్మింపబడేటువంటి పట్టణము పరలోకమందు మనకున్నదని ఎరుగుదుము. ఆ పరలోక ప్రసన్నతలోనికి రాజ్పాల్ విశ్వాసుని దేవుడు ఆహ్వానించాడు. స్వరూపక్కను వారి పిల్లలను ప్రత్యేకంగా అభినందిస్తాను. స్వరూపక్క తాను షీజ్ అ గ్రేట్ లేడీ, ఏరియా లీడర్గా చాలా గొప్ప సేవ చేస్తుంది. మరి ఆడ మనిషి ఎట్లా చేస్తుంది సేవ? ఏరియా లీడర్ అంటే తిరగాల, క్యారెల్స్ ఉంటాయి, అది ఉంటుంది ఇది. ఆ సంకోచితము లేకుండా ధైర్యంగా తన విశ్వాసాన్ని క్రియాత్మకంగా కనుపరుచుకునేటటువంటి గొప్ప దీనురాలు. తనను ప్రోత్సహించినటువంటి రాజ్పాల్ని కూడా నేను ప్రత్యేకంగా ఈ సమయమును అభినందిస్తూ ఉన్నాను. చాలా మటుకు భార్యలు మరి ఈ క్యారెల్స్ ఏంటి, లెంట్ ఏంటి, ఇది ఏంటి, ఓడు అది ఇది అని అంటారు. కానీ రాజ్పాల్ అన్న అనారోగ్యంలో ఉన్నప్పటికీ తాను తనను ప్రోత్సహించి వారి బిడ్డలు కూడా పిల్లలు కూడా సేవలో తనను బలపరచడము అమోఘమైనటువంటి విశ్వాసాన్ని కనుపరచడమే అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. రాజ్పాల్ అన్నగారు వారు మరణించలేదు కానీ మరో జీవితానికి మాత్రమే ప్రారంభమయ్యారు, ప్రవేశించారు. ఆ మరో జీవితమే నిత్యమైనటువంటి జీవితం. భూమిపైన ఉన్నటువంటి నివాసము శిథిలమైపోతుంది. ఇది కొద్ది దినాల జీవితమే. ఈ కొద్ది దినాల జీవితంలో ఎన్నో వైరాలు, ఎన్నో సమస్యలు, ఎన్నో గొడవలు. ఆ నిత్యమైనటువంటి జీవితంలో అచ్చట ఆకలంటూ, ఆయాసమంటూ, దుఃఖమంటూ ఉండకుండా అనునిత్యము దేవదూతల సముఖంలో చేర్చబడి దేవుని స్తుతించేటటువంటి యోగ్యత, ఆ నిత్యమైనటువంటి యోగ్యతను దేవుడు వారికి ప్రసాదించాడు. కనుక ఈ లోకంలో జీవిస్తున్నటువంటి కుటుంబం, స్వరూపక కాని పిల్లలు కానీ అధైర్యపడకుండా మీరు తనకు చేసినటువంటి సేవ చాలా గొప్పది. ఆదరణకర్త, నమ్ముకోదగినటువంటి సహాయకుడు మీకు తోడయ్యున్నాడు. కనుక అధైర్యంలో ఉండకుండా ధైర్యముతో, విశ్వాసముతో మోషేకు దేవుడు ఏ రీతిగా సెలవిచ్చాడు. నిరుత్సాహంలో ఉన్నారు, అవిశ్వాసము కలగజేసేటటువంటి కాంటెక్స్ట్ ఏర్పడింది. ఆ సమయాన మోషే ఇటు అటు చూడలేదు, తన శక్తి పైన ఆధారపడలేదు, ఏలోక సంబంధమైనటువంటి శక్తులపైన ఆధారపడలేదు. తనను ఎందరో ఎన్నెన్నో మాటలు అంటూ ఉన్నారు, కానీ మోకరుండి దేవుని వైపునకు చూశాడు. దేవుడు ఏం సెలవిచ్చాడు? మోషే, అధైర్యం ఎందుకు పడుతున్నావయ్యా, సాగిపోడి అన్నాడు. మీరు కూడా సాగిపోవాలి, ఎందుకంటే దేవుడు మీ ముందు అగ్నిస్తంభాన్ని, మేఘస్తంభాన్ని నిలువ చేశాడు. నడిపించే నావికుడుగా, ధైర్యపరిచే ఉన్నతమైనటువంటి రక్షకుడుగా మీకు తోడై ఉన్నాడు. గనక అధైర్యపడక దేవుని అందే విశ్వసిస్తూ ఆయన మరణ పునరుత్థానలపైన విశ్వాసాన్ని అనుగ్రహిస్తూ ఆధారతుడు బదులై దేవుని వైపునకు చూస్తూ ముందుకు సాగాలని మనవి చేస్తూ ఉన్నాను. గాఢాంధకారపులేలో సంచరించినప్పటికీ ఏ అపాయమునకు భయపడము, ఎందుకంటే దేవుని కృప మనకు తోడైంది. అటువంటి శక్తి, ధైర్యము, విశ్వాసము, నిరీక్షణ దేవుడు మీకు అందరికీ అనుగ్రహించునుగాక. మరి ముఖ్యంగా దుఃఖంలో ఉన్నటువంటి స్వరూపకకు, వారి కుమారులకు, వారి బిడ్డలకు
దేవుడు అనుగ్రహించాలని ప్రార్థిస్తూ ఉంటున్నాం. సంఘపక్షమున, ఏరియా లీడర్ కన్వీనర్స్ పక్షమున, ఏరియా లీడర్స్ పక్షమున, పాస్టరేట్ కమిటీ గురువుల పక్షమున మీకు ప్రగాఢ సంతాపము తెలియజేస్తూ ఉంటున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా దీవించి ఆశీర్వదించునుగాక. ప్రభువు రాక సమయాన ఆ సమయము తొందరలో రానయ్యున్నది. తిరిగి మనం వారిని కలుసుకొని అయ్యున్నాం కనుక ఆ సమయమందు నిరీక్షణ కలిగినటువంటి వారై ముందుకు సాగవలసిందిగా జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. మరింత మట్టుకు చక్కటి వాక్య సందేశం, మరి ముఖ్యంగా తమ్మడి రాజ్పాల్ అన్న గురించి వారి ఉద్దేశించి చక్కటి వాక్యమును అందించి దుఃఖసాగరంలో ఉంటున్నటువంటి కుటుంబంను ఓదార్పులోనికి నడిపించినటువంటి దైవజనులు మన ఇన్ఛార్జ్ గురులకు మరొకసారి సర్వపక్క వారి ప్రియ కుటుంబ పక్షాన వారికి హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వీళ్ళారా, మరి ఈ సమయమునందు కీర్తన పుస్తకంలో నుండి 429వ సంగీతం, నడుపు మీ మహాయెహోవా లోకయాత్ర యందు నన్ను, ఈ సంగీతము పాడుతూ ఉండగా చివరి వచనం పాడుతూ ఉండగా కుటుంబీకులు ముందుకు రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. 429
ప్రార్థించుదము. నేను పునరుత్థానమును జీవమునై ఉన్నాను, నాయందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును, బ్రతికి నాయందు విశ్వాసముంచువాడు ఎన్నటికి నీ చనిపోడు అని సెలవిచ్చిన పరమ తండ్రి, నీ పరిశుద్ధమైన పాదములకు వందనములను చెల్లిస్తూ ఉన్నాం. తమ్మడి రాజ్పాల్ ప్రభా, ఈ లోకమును విడిచి నీ పరిశుద్ధమైన సన్నిధానములోనికి చేర్చబడి ఉండగా, అనగా మీ పిలుపునందుకు నీ నరులారా తిరిగి రండని ఎప్పుడైతే మీరు సెలవిస్తూ ఉన్నారో వారి వారి క్రమము చొప్పున వెళ్ళవలసి ఉన్నది. కాబట్టి మీరు పిలిచిన పిలుపును అందుకొని మీ సన్నిధానంలో చేరిన ఆత్మకు ఇదిగో దేవ మరి శాంతి సమాధానములు దయచేస్తూ ఉన్నారని మేము నమ్ముచుని విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. మరి విడిచి వెళ్ళినటువంటి కుటుంబం దుఃఖసాగరంలో ఉంటూ ఉండగా వారికి తోడుగా ఉండండి, ఓదార్పును కలగజేయండి. మరి ముఖ్యంగా విడిచి వెళ్ళిన భార్యను దేవ మరి స్వరూపకన్న బట్టి నీకు వందనములు చెల్లిస్తూ ఉన్నాం. వారిని దీవించి కాపాడండి. వారి కుమారులను కుమార్తెలను కోడళ్లను ఈ సమయంలో జ్ఞాపకం చేసుకొని మనమలను మనమరాలను ఆశీర్వదించమని నీ విజ్ఞాపన చేస్తూ ఉన్నాం. దుఃఖపడి వారు ధన్యులు, వారు ఓదార్చబడుతున్న నీ పరిశుద్ధ వాక్యం బోధిస్తూ ఉంది. ఇదిగో దైవజనుల ద్వారా వాక్యం విన్నాం. అవును, మరణం అనేటటువంటిది అది ఆశీర్వాదకరం. పౌలైతే నేను బ్రతుకుట క్రీస్తే చావైతే నాకు మేలు అని ఏ విధముగానైతే సెలవిచ్చి ఉన్నారో ఆ విధముగా ఈ సమయంలో మేము వాక్యం విన్నాం. మేమందరము కూడా మరి ముఖ్యంగా కుటుంబము ఓదార్పులోకి నడిపింపబడడానికి దేవ నీ పరిశుద్ధమైనటువంటి జీవితం జీవించడానికి నిశ్చయించుకొని ఈ లోకంలో నడిచే భాగ్యం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో దేవ మరి వారు చూపిన మార్గాన్ని తూచా తప్పకుండా వారు నెరవేరుస్తూ దాన్ని ముందుకు కొనసాగింపడానికి కావలసినటువంటి ఆ యొక్క ఆశీర్వాదకరమైన జీవితము ఇదిగో ఈ కుటుంబానికి అనుగ్రహించి మీరు మయం పొందమని, మరి ముఖ్యంగా అమ్మ తండ్రి వారి ఆత్మశాంతి సమాధానం దయచేస్తూ కుటుంబాన్ని ఓదార్పులోనికి నడిపించి మీరు మయం పొందమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు అతి పరిశుద్ధ నామంలోనే నిన్ను బ్రతిమలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధ పరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుతున్నట్లు భూమి మీద నెరవేరును గాక. మా అనుదినాహారం మీరు మాకు దయచేయండి. మా ఇళ్ళ ప్రార్థన చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా ప్రార్థన క్షమించము. మమ్మల్ని శోధనలు తీక దుష్టుని తప్పించము. ఎందుకంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని సకల దీవెనలు ఓదార్పు ధైర్యము విశ్వాసము నిరీక్షణ దుఃఖసాగరంలో ఉన్నటువంటి మీకు దేవుడు అనుగ్రహించి చేరువచ్చినటువంటి ప్రియులందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. చేసి కూర్చుండవలసిందిగా మనవి. మరి సమయంలో వోట్ ఆఫ్ థ్యాంక్స్ పేరు ఇవ్వలేదు. దయచేసి వోట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేయవలసిన వారు ముందుకు వచ్చి వోట్ ఆఫ్ థ్యాంక్స్ తెలియజేయాలని మనవి.
హలో ఓకే ఆన్ బిహాఫ్ ఆఫ్ తమ్మడి ఫ్యామిలీస్ ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ గివింగ్ యువర్ ప్రైజ్ టైమ్ ఫర్ బీయింగ్ హియర్ టు అటెండ్ ది మెమోరియల్ సర్వీస్ ఆఫ్ మై డాడ్ అండ్ మై స్పెషల్ థ్యాంక్స్ టు మిస్టర్ మైకుల్ అన్న మిస్టర్ ప్రేమ్ మదల అండ్ మిస్టర్ డేవిడ్ ధనరాజ్ గారు అండ్ హిస్ అసోసియేట్స్ ఫర్ టేకింగ్ పార్ట్ ఇన్ ది భోజన సర్వీస్ అండ్ మై స్పెషల్ థ్యాంక్స్ టు కాంతమణి భాస్కర్ పెద్దమ్మ అండ్ సురేఖా భద్రమ్మ ఫర్ పేయింగ్ ట్రిబ్యూట్స్ టు మై డాడ్ అండ్ ఆల్సో అవర్ సిన్సియర్ థ్యాంక్స్ టు రెవరెండ్ యూ డానియల్ అయ్య గారు ఫర్ గివింగ్ అండ్ ఇన్స్పైరింగ్ మెసేజ్ రిగార్డింగ్ ఆన్ దిస్ మెమోరియల్ సర్వీస్ థ్యాంక్ యూ వెరీ మచ్ అయ్య గారు కైండ్లీ జాయిన్ విత్ అస్ ఇన్ ద ఫెలోషిప్ లంచ్ థ్యాంక్ యూ